There is no scope for separateness in the vastness of the infinite ocean and indivisible oneness. ఉన్నదంత ఒకే భగవంతుడు అఖండం. అఖండం అంటే మొక్కలు చేయలేనిది. అఖండం అంటే ఖండము అంటే మొక్క. అఖండము అంటే అసలు మొక్క చేయలేనటువంటిది ఒక్కటే. ఆయన వస్తువుని అసలు రెండు కింద చేయగలమా, విడదీయగలమా? సముద్రాన్ని ఎలా విడదీయగలవండి? మజ్జికి ఎలా కొయ్యగలమా? కొయ్యలేం కదా. అది అఖండము, అది అఖండం అన్నమాట. హౌ దెన్ కెన్ దేర్ బి ఎనీ రూమ్ ఫర్ ఇండివిజువాలిటీ ఇన్ ఇండివిజిబిలిటీ? అలాంటప్పుడు ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలవాడండి, గొప్పగా చెప్తూ ఉంటారు ఆయన వ్యక్తిత్వం గొప్పదండి అని. అసలు వ్యక్తిత్వం ఎక్కడుంది? ఉన్నది భగవంతుడు ఒక్కడే అంటున్నారు. వాడి వ్యక్తిగా వాడి ఉనికే అబద్ధము, ఉన్నదే భగవంతుడు. ఇన్ ఇండివిజిబుల్ అన్లిమిటెడ్ ఓషన్ ఆఫ్ రియాలిటీ, హౌ కెన్ దేర్ బి స్కోప్ ఫర్ ఈచ్ డ్రాప్ దర్ ఇస్ ఫుల్లీ అవేకన్ టు రియాలిటీ టు ఇండివిజువల్లీ ప్రొక్లెయిమ్ అండ్ ఓషన్. ఇందాక మనం అనుకున్నట్టే సముద్రం ఉంది. సముద్రంలో నుంచి కెరటం వచ్చింది, లక్షలాది బిందువులు పైకి వచ్చాయి. ఆ సముద్రాన్ని ముందు నువ్వెవరు అని అడిగితే నేను సముద్రాన్ని ఒకటి. ఆ బిందువుని అడిగితే ఏముంటుంది? మేము వేరు వేరు అనేక బిందువులు అంటుంది. కానీ మళ్ళీ క్షణంలో ఆ సముద్రంలో పడిపోతుంది అది. అప్పుడు నువ్వెవరని అడిగితే నేను బిందువుల్ని అందు, నేను సముద్రాన్ని అంటుంది. అదే ఇక్కడ జరిగేది కూడా. ఈ ప్రత్యేకమైనటువంటి జీవాత్మ తాను భగవంతుడను అని తెలుసుకోగానే ఉన్నది నేనొక్కడినే, నేను భగవంతుడను ఆ అనుభవం మాత్రమే ఉంటుంది. ఇక వ్యక్తిత్వము అనేటువంటి దానికి అసలు చోటు లేదు. ద మూమెంట్ ద డ్రాప్ హ్యాస్ బీన్ స్టర్డ్ టు కాన్షియస్నెస్ ఇట్ ఐసోలేట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఎ సెపరేట్ ఎంటిటీ అండ్ ఎక్వైర్స్ ఇన్ ఇండివిజువాలిటీ ఎ ఫాల్స్ ఐఎమ్నెస్. ఆ బీకర్లోంచి ఆ బుడగ రాగానే ఆ బుడక రూపం ఎలా వచ్చింది? మధ్యలో ఆ వేడికి ఒక శూన్యం వ్యాక్యూమ్ తయారైంది. ఆ శూన్యము చుట్టూ నీరు ఒక పొరలాగా ఏర్పడింది. అప్పుడు నేను రౌండ్గా ఉన్నాను, నేను ఒక బిందువును, నా పక్కన మరొక బిందువు, నా కింద ఒక బిందువు, పైన ఒక బిందువు అని అది వేర్పాటు భావాన్ని సంతరించుకుంటుంది. అది ఐనెస్ అన్నారు బాబా. అలాగూ నేను, వాడు, వీడు, ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అప్పుడు పుడుతుందట భగవంతుడిలో నుంచి వచ్చినప్పుడు. సో ఇది ఉన్నంతసేపు ఆ బుడగ అలాగే ఉంటుంది. ఆ బుడగ పేలిపోతే కలిసిపోతుంది నీటిలో, నేను ఏకం అంటున్నారు. అందుచేత ఈ నేను ఉన్నంతసేపు ఈ ప్రత్యేకమైన ఉనికిని కాపాడుకుంటూనే ఉంటాడు మనిషి. ఈ బుడగకి చిన్న కన్న పెడితే సూదితో ఇది పేలిపోయి నేను భగవంతుడను అంటాడు వాడు. అందుకని దీన్ని తీసేయాలంటారు. ఎందుకు నేను తీసేయాలి? ఇదే కారణము. ఆ నేను అనే బుడగను ఇలా సూదితో బెజ్జం పెడితే ఆ లోపల శూన్యం బయటికి పోయి ఇది నీటిలో కలిసిపోతుంది. అప్పుడు నేను భగవంతుడను అంటాడు వీడి. అంత ప్రమాదం ఉంది. అయితే ఇది అసత్యమైనటువంటి నేను. మరి సత్యమైన నేను, నేను భగవంతుడను అనేది సత్యమైనటువంటి నేను, ఒక్కటే నేను. దిస్ అవేకన్ ఐ ఈజ్ ఎన్వెలప్డ్ ఇన్ ఫాల్స్నెస్ దట్ గ్రోస్ విత్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇట్స్ ఇంక్రీజ్డ్ కాన్షియస్నెస్ ఇన్ ప్రపోర్షన్ టు ఇట్స్ ఫీల్డ్ ఆఫ్ ఇంప్రెషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్. బాబా ఇందాక మనం అనుకున్నదే చెప్తున్నారు. ఇప్పుడు రాయిలో నేను రాయిని అనేది చాలా తక్కువ స్టేజ్లో అనుకుంటుందన్నమాట, మిణుకు 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 మిణుకుమని. అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా జంతువుకి వచ్చేటప్పటికి ఆ జంతువుని ఏదైనా ఇలా అంటే వెంటనే తిరగబడి దాట్ నన్ను ఇలా అంటే ఆ నేను అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట ఆ జంతువులో. వెంటనే కోపం వస్తుంది, దాన్ని తిరుగుబాటు చేస్తుంది, అది బాగా పెరుగుతుంది. అయితే మనిషికి వచ్చేటప్పటికి పూర్తి తీవ్ర స్థాయికి వచ్చేసింది, పూర్తిగా ఇంత బలం వచ్చేసింది ఆ నేను అనేటువంటి దానికి. అంటే అది అవసరం. ఆ నేను అనేది ఏమిటి? కళ్ళు విచ్చుకునేటువంటి ప్రక్రియకు దోహదం చేసేది ఇదంతా. వీడు నేను అనే చైతన్యం ఉండబట్టే ఇంత దూరం వచ్చాడు వాడు, ఇన్ని అనుభవాలు పొందాడు దాన్ని ఉపయోగించుకునే. దిస్ ఫాల్స్నెస్ దట్ ఎట్ ఫస్ట్ హెల్ప్ ద డ్రాప్ టు ఎస్టాబ్లిష్ ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ ఓషన్ బికమ్స్ ఎ పర్పెచువల్ హిండ్రెన్స్ దట్ కీప్స్ ద డ్రాప్ ఫ్రమ్ నోయింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఓషన్. మనం మొట్టమొదట చెప్పుకున్నాం కోడిగుడ్డు ఉన్నావా మనం అప్పుడు. కోడిగుడ్డు లోపల పిండాన్ని రక్షించడానికి పైన పెంకు ఏర్పరుస్తాడు భగవంతుడు. ఆ లోపల పిండం పూర్తిగా అభివృద్ధి చెంది ఈ గుండె ఫార్మ్ అయ్యి రెక్కలు వచ్చి బోన్స్ వచ్చి
స్వతంత్రంగా అది బతికే స్టేజ్ వచ్చే వరకు ఈ గొల్లే ఆధారం. కానీ అప్పుడు గనక గొల్ల అది పగిలిపోయి దీనికి చోటు ఇవ్వకపోతే చచ్చిపోద్ది లోపలన్న ఈ పిండం. అదే పరిస్థితి మనసు, ఈ అహము అప్పటి వరకు వీడికి దోహదకారిగానే ఉంది. కానీ మొట్టమొదటి మానవ శరీరం రాగానే, బాబు నువ్వు భగవంతుడు రా నాయన, నేను అడ్డము నీకు, నేను తప్పుకుంటాను అని తప్పుకుంటే వీడి సిలబస్ కంప్లీట్. కానీ అది అలవాటు పడిపోయింది కళ్ళెం పట్టుకోవడానికి. అందుచేత అది నాటకం ఆడిస్తూ ఉంటుంది, దాని చేతుల్లో తగులుకొని వీడు గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. అది శాశ్వతంగా అవరోధంగా మారిపోయి వీడికి పీక్క చుట్టుకొని దాని చుట్టూ తిప్పుకుంటూ ఉంది ఈ అహము.